బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నగరంలో ఉన్న సమస్యలపై స్పందించారు మున్సిపల్ కమిషనర్ శ్రీకేష్ లక్కర్. గుంటూరు తూర్పు పశ్చిమ అన్న విభేదం తనకు లేదన్నారు ఆయన. అధికార పార్టీ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నానన్న మాటలను కొట్టి పారేశారు కమిషనర్. తాను గుంటూరు కమిషనర్ అని ప్రతి వార్డులో ఉన్న సమస్యల పరిష్కారం తన బాధ్యతగా తీసుకునే పని చేస్తున్నా అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లాంటి విభేదాలు తనకు లేవన్నారు. ఊహాగాన మాటలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు కమిషనర్. అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్న సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి తెలియజేశామని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగాలే సిబ్బంది కొరత లేకుండా చేస్తామన్నారు కమిషనర్. అంటే సార్, గుంటూరు తూర్పుకి పశ్చిమకి భిన్నంగా ఏదైనా పరిపాలన సాగిస్తున్నారు అనే ఒక చిన్న మాట వినిపిస్తుంది. నిజంగా అట్లాంటి భావన ఉంటాయా ఒక ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా? నో, దట్ ఈస్ రాంగ్. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. దిస్ థింగ్ వీ హ్యావ్, వీఆర్ డూయింగ్ వర్క్స్ ఎవ్రీవేర్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. ఇది ఎవరు ఎవరు చెప్తున్నారో వాళ్ళ మైండ్లో ఇది ఉండొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా మన మైండ్లో అదిలాగా ఏం లేదు. ఓకే, నగరపాలక సంస్థల్లో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో మనకి ఇంకా వ్యాకన్సీస్ ఉన్నాయి. ఆ వ్యాకన్సీస్ గవర్నమెంట్ దృష్టికి కూడా మనం తీసుకువెళ్తున్నాము. అది ఎప్పుడైతే గవర్నమెంట్ ఫిల్ భర్తీ చేస్తారో అది నగరపాలక సంస్థకి కూడా వస్తారు. అండ్ గుంటూరులో ఒక 5 సంవత్సరాల క్రితం 5 గ్రామాలు కూడా 10 గ్రామాలు కూడా మర్జ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున భర్తీ చేయలేదు. సో ఆ భర్తీకి కూడా మనం గవర్నమెంట్కి కావాల్సిన లెక్కలు రాసి అది పర్మిషన్ తీసుకుంటాము. బట్ అది వలన యూజీడీ పనులతోటి ఏది సమస్య లేదు.